హలో పిల్లలు, ఈరోజు మీ ముందుకు వచ్చేసా బీర్బల్ తెలివి అనే కథతో. ఒకసారి బీర్బల్ మీద అక్బర్ బాద్షాకు కోపం రావడంతో, నువ్వు నా కళ్ళకు కనబడకు అని హుకుం జారీ చేశాడు. సరే అని తనకు విలువలేని చోట ఎందుకు ఉండాలి అని మొత్తం తట్టాబుట్ట అన్నీ సర్దుకొని పక్కనే ఉండే పల్లెటూరుకు మకం మార్చేశాడు బీర్బల్. అక్కడ బీర్బల్ తన పేరు, ఊరు, వేషం మొత్తం మార్చుకొని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఇంకా రాజదర్బార్లో బీర్బల్ లేకపోతే ఎంత వెలితగా ఉంటుందో అక్బర్కు అర్థమైంది. చాలా బాధపడి బీర్బల్ని వెతకమని సైనికులకు చెప్పాడు. వాళ్ళు రాజ్యం మొత్తం వెతికిన బీర్బల్ జాడ ఎక్కడా తెలియలేదు. అదే విషయాన్ని అక్బర్ బాదుషాకు చెప్పారు. అప్పుడు బీర్బల్ను వెనక్కి రప్పించడానికి అక్బర్ బాదుషాకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే దండోరా వాళ్లను పిలిపించి ఒక కొండ నిండా జ్ఞానం నింపిన వాళ్లకి బహుమతి ఇస్తానని ప్రకటన వేయించాడు. బీర్బల్ ఉండే ఊరిలో కూడా దండోరా వేయడంతో అది విన్న బీర్బల్ వెంటనే తన పెరట్లోని తర్బూజా విత్తనాలను నాటాడు. ఆ తర్బూజా విత్తనాలు మెల్లమెల్లగా పిందెలు కాయటం మొదలుపెట్టింది. ఆ పిందెల్లో ఒక పిందెను కుండలో ఉంచాడు. మెల్లగా అది ఎదగటం మొదలుపెట్టి కాయగా మారింది. ఆ కాయను తెంపి కుండతో సహా రాజువారి దర్బారుకు పంపించాడు. కుండతో పాటు ఒక చిట్టీ కూడా పెట్టాడు. అందులో ఇలా రాసి ఉంచాడు, ఈ తర్బూజా కాయను కుండ నుంచి వెలికి తీస్తే కుండ మొత్తం జ్ఞానంతో నిండిపోతుంది అని చిట్టిని పెట్టాడు. ఆ చిట్టి చూసిన అక్బర్కు అర్థమైంది ఈ పని చేసింది బీర్బలే అని. వెంటనే ఆ ఊరికి పంపించి బీర్బల్ను రాజదర్బార్కు పిలిపించుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు స్నేహంగా ఉండటం మొదలుపెట్టారు.